కల్పనా సెంటర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన పీతా దుర్గా సతీష్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కాకినాడ నగర సెట్టిబల్చ సంక్షేమ సంఘం అధ్యక్షులు చొల్లంగి వీరబాబు కోరారు. కాకినాడ పేరరాజుపేటలో గల పీతా దుర్గా సతీష్ ఇంటికి కాకినాడ నగర సెట్టిబల్చ సంక్షేమ సంఘం అధ్యక్షులు చొల్లంగి వీరబాబు సభ్యులతో వెళ్లి పీతా దుర్గా సతీష్ కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా చొల్లంగి వీరబాబు మాట్లాడుతూ సతీష్ కుటుంబానికి తన వంతుగా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నానని సంఘీయులు ఉదారంగా ముందుకు వచ్చి విరాళం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సెక్రటరీ మేడిసెట్టి ఈశ్వరరావు, ఐనవిల్లి నారాయణ గౌడ్, కుడుపూడి వెంకటలక్ష్మి, కాకినాడ ట్రెజరర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొడ్డి వీరేంద్ర, టీడీపీ నాయకులు దాలమ్మ, 43వ డివిజన్ ఇన్ఛార్జ్ సౌజన్య, చిన్నారి, కాదశివ, పెంకె శివ, యనమదల రాజేష్, రాగంపేట సెట్టిబల్జ సంఘం సభ్యులు అనసూరి వెంకట త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. చాలా దారుణంగా కుటుంబంలో పాలయ్యారు. అందుచేత ఈరోజు కాకినాడ సిట్టిపల్లి సంఘం తరఫున ఇక్కడికి వచ్చి వారిని మేము వాకప్గా వచ్చాము. అదే ఎమ్మెల్యే గారు మాట్లాడాము. ఎమ్మెల్యే గారు అసెంబ్లీ మీటింగ్లో ఉన్న కారణంగా ఆయన 2 రోజులు వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన అందిస్తామని చెప్పేసి చెప్పి మమ్మల్ని వెళ్ళమన్నారు. అదేవిధంగా మా సంఘం నుంచి అందరూ కూడా ఏదో సహాయం చేయాలని మేము అనుకుంటున్నాం. నా ఒంటిగా ఒక 10,000 రూపాయలు సాయం చేస్తున్నాను. అలాగే మిగతా వాళ్ళు కూడా ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు సాయం చేసి మన ట్రెజరర్ అయిన కుడిపూడి వెంకటలక్ష్మి గారికి అందజేస్తే పెద్ద కార్యక్రమం రోజున మేము అందరం కలిపి ఒక చిక్కు రూపంలో ఆ మొత్తాన్ని అందరికీ వారి కుటుంబ సభ్యులకు అందించి మా వంతు సాయం చేయాలని మేము నిర్ణయించాం. దయచేసి అందరూ స్పందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలి. అలాగే ఈ మధ్యకాలంలో ఆయన ఈ యొక్క వనమాడి కొండబాబు గారు ఎమ్మెల్యేగా గెలుపొందడంలో విశేష కృషి చేసినటువంటి దుర్గా సతీష్కి ఈవేళ పార్టీ పరంగా కూడా ఆయన ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నింటినీ కూడా పరిగణలో తీసుకోవని ఈవేళ కుటుంబాన్ని ఆదుకోవాలి. అలాగే ఈవేళ మేమందరం కూడా కదిలి ఇక్కడికి ఈ కుటుంబం అంటే ఇంత దారుణమైన యాక్సిడెంట్ ఈవేళ కాకినాడ పట్టణంలో జరుగుతున్నటువంటి మేము మా చొల్లంగి వీరబాబు గారు మిగతా వగైరు అందరూ కూడా వచ్చి ఈవేళ ఎంత శోచనీయమంటే ఈవేళ ఎంత శోచనీయమంటే కుర్రోడిని చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోయేలాగా ఉంది. ఇది ఈవేళ ఈ ఈ అబ్బాయి చేసిన పాపం ఏంటి, ఈ చిన్న బిడ్డ చేసిన తప్పేంటి, వాళ్ళ తండ్రి రోడ్డు మీదకి వస్తున్నా చేసిన పాపమా, దీనికి వై దీనికి బాధ్యత ఎవరు? కాబట్టి వెంటనే ప్రభుత్వాలు ప్రభుత్వం స్పందించాలి. పార్టీ పరంగా కూడా పార్టీకి ఎనలేని సేవ చేసినటువంటి ఆ సతీష్ గారికి వెంటనే స్పందన చేయగలని మేమందరం కూడా బీసీ కులాల తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.